కల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  ఆదాబండి, సశ్రీకాల్ అండి, నమస్తే అండి. నమస్కారం అండి. వచ్చేసానండి. ఏమండి, ఈరోజు మనం జుంబారే జుజుంబరాలు చాలా విషయాలు మాట్లాడుకోవాలండి. మాట్లాడుకుందామండి, కానీ ఒక చిన్న ప్రాబ్లం అండి. నేను ఇక్కడికి వస్తుంటే నాకు ఒక పల్లెటూరు ఆసామి తగిలినాడండి. ఆయన ఒక లాయర్ అడ్రస్ కావాలి అని చూపినాడండి. నేను చెప్దామంటే ఏ లాయర్ అంటే వాడికి తెలియదండి. అప్పుడు నాకు కోపం వచ్చి మొత్తం సిటీలో ఉన్న లాయర్ల అడ్రస్లు అన్నీ వాడి ముందు ఉంచారండి. అందులోంచి ఒక లాయర్ అడ్రస్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడండి. ఈ లాయర్ అడ్రస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు బాబు అని అడిగానండి. వాడు చెప్పలేదండి. కానీ ఆ పల్లెటూరు వాడు ఆ సెలెక్ట్ చేసుకున్న లాయర్ ఇంటికి నేరుగా వెళ్ళిపోయాడండి. అదిగోండి, అతనే లాయర్ శేషన్న చౌదరి. ఇతని కేసులన్నీ సశేషాలే, కానీ సిటీలో నేనేనండి గొప్ప లాయర్ని అనే ఫీలింగ్ అండి ఈయనకి. మరి ఈయనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి. అదా, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కన్న తల్లికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. తప్ప 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 తప్ప, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 తప్ప. లయ్యరు లయ్యర్ ఏమిటయా? లయ్యరు లయ్యర్ అంటే అబద్ధాలు ఆడేవాడు అని. లాయర్ లాయర్ అన్నా అంటే నాకు తెలియకుండానే చెప్పేసాను. మా సర్లే గాని, ఊళ్ళోళ్ళంతా బాగున్నారా? అంతా చాలా బాగున్నా. ఏంటి ఎలా వచ్చా? అంటే మా అన్నయ్యకి నాకు చిన్న తేడా వచ్చేసిందండి. ఏంటి తేడా? ఏమండే, మా అన్నయ్య తులం పెట్టి ఆవిడకో గొలుచు చేయించానండి. మనం ఏమన్నా తక్కువ తినమా? లాట్స్ అన్న పెట్టి మా ఆవిడ గొలుచు చేయించాను. దాంట్లో తప్పే ఉందా? మీ అన్నయ్య మీ వదిన చేయించాడు, నువ్వు మీ ఆవిడ చేయించావు, సరిపోయింది. అవునండి. ఆ తర్వాత మా అన్నయ్య ఏం చేశాడండి, ఏకరం పొలం కొన్నాడండి. నేనేమన్నా తక్కువ తిననా? ఏకరన్నర పొలం కొన్నానండి. ఓహో, ఈ పొలం దగ్గరే గొడవ వచ్చిందండి. ఏం గొడవ? ఏం గొడవ? గట్టు దగ్గర ఆడపాలేరు మాపాలేరు, తెగేసుకుని కొట్టేసుకుని చచ్చిపోయారు. అయ్యి బాబోయ్, అది పట్టుకుని మా అన్న ఏం చేశాడు? అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఓ ఎదవలాయర్ని ఎట్టుకున్నాడు. నేనేమన్నా తక్కువ తిననా? నేను కూడా ఎదవన్నర లాయర్ ఎక్కడ ఉంటాడని ఎతికి 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 మీ దగ్గరకు వచ్చానండి. అమ్మో, లాయర్కి ఎంత షాక్ ఇచ్చాడండి. అవ్వా, ఈ పల్లెటూరు వాడు చాలా గట్టి కూడా. ఈసారి ఎక్కడైనా ఎదురుపడితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిమండి. ఏమండి, ఈ పల్లెటూరు వాళ్ళు చాలా అమాయకంగా కనపడతారు, కానీ చాలా డేంజర్ అండి. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎంత లోతు అర్థం ఉంటుందో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం సుక్కు సుర్రు సుమ్ము అయిపోతుందండి. అలాంటిది ఒక కథ చెప్తాను. ఒక ఆఫీసరు తన లేడీ సెక్రటరీతో సినిమాకి వెళ్దాం అనుకుని తన బాయ్ని పిలిచాడండి. ఒరే, పలానా సినిమా థియేటర్లో రెండు టిక్కెట్లు తీసుకురా అని చెప్పాడండి. ఆ రెండు టిక్కెట్లు కూడా రెండు కార్నర్ సీట్లు కావాలి, నేను సెక్రటరీ గారు సినిమాకి వెళ్తున్నాం అని కూడా చెప్పాడండి. వాడు చాలా తెలివిగా ధైర్యంగా వెళ్ళి రెండు టిక్కెట్లు తీసుకొచ్చాడండి. గర్వంగా బాస్కి ఇచ్చాడండి. ఆ రెండు కూడా కార్నర్ సీట్లే, ఒకటి A1 రెండు A41, అంటే రెండు రెండు కార్నర్లు అన్నమాట. ఇది అమాయకత్వం అనుకోవాలటండి. ఇలాంటి ఒక అమాయకుడి వల్ల ఒక బాస్కి ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంటో చూస్తారా అండి? ఎందుకండి ఆలస్యం? నమస్కారం సార్. నమస్కారం. బోరింగ్ సార్ ఏంటయ్యా? నేను జియాలజిస్ట్ ని, ఇక్కడ మేనేజర్ ని. మీరున్న పొలంగా మా పొలానికి అర్జెంట్గా వచ్చేయాలండి. దేనికయ్యా? దేనికేటండి, బోరింగ్ వేయాలండి. ఇదిగో, బోరింగ్ వేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదయ్యా. ముందర మీరు రిక్విజిషన్ ఇవ్వాలి. ఆ లెటర్ని మేము మా పై ఆఫీసర్కి పంపుతాం. ఆయన అప్రూవల్కి వేరే ఆఫీస్కి పంపుతాడు. అది తిరిగి వచ్చిన తర్వాత మేము ఒక ఎస్టిమేషన్ తయారు చేస్తాం. అప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేస్తాం. అప్పుడు మీ ఊరు వచ్చి భూసార పరీక్ష చేసి అప్పుడు బోరింగ్ వేస్తాం. ఇది బోర్డు ఖర్చుతో పని అయ్యా.
మా ఊళ్ళో బోరింగ్ వేయాలంటే ఇలా తతంగా ఉండవండి. అంటే ఏం చేస్తారయ్యా? ఏం చేస్తామా? ఫస్ట్ మా ఊళ్ళో ఒక గాడిదని పట్టుకొస్తామండి. గాడి తొక్క పురుకోసి కడతామండి. పురుకోసి ఎవరు ఏం కడతాం? సెంతకాయ. అదేండి సెంతకాయ కడతామండి. ఇక మా కుర్రోళ్ళు అందరూ సెంత పరికి లట్టుకుని పడతామండి. ఇక అది ఉరకమే ఉరక, అది ఉరకమే ఉరక, సెంతకాయ ఎక్కడైతే రాలి పడిందో అదే బోరింగ్ పట్ట అక్కడే బోరింగ్ వేసుకుంటాం. ఆ పని ఏదో అక్కడే చేయాల్సింది. మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఊళ్ళో మాకు పురుకోస దొరికిందండి, చింతకాయ కూడా దొరికిందండి, గాడిదే దొరకలేదండి, అందుకే మీ దగ్గరకు వచ్చామండి. వెరీ గుడ్, బాగుంది కదండి, చాలా బాగుంది కదా, నాకు కూడా బాగుందండి. కానీ ఆఫీసర్కి తను గాడిదేమో అని డౌట్ అండి. కానీ అమాయక పల్లెటూరు వాడు మాత్రం గాడిద దొరకలేదండి, తమరే వచ్చి బోరుబావి స్పాట్ చూపించండి అని అమాయకంగా అడిగాడండి. ఏమండి కొంతమంది ఎంత పెద్ద అబద్ధమైన అండి, చిటుకులో ఆడేస్తూ ఉంటారండి. ఎంత పెద్ద అబద్ధమైన, ఈజీగా మహా ఈజీగా ఆడేస్తుంటారు. అలా అబద్ధాలు ఆడుతూ ఒక్కొక్కసారి దొరికిపోతుంటారు కూడా. తిట్లు శాపనార్థాలు చాడా మాడా తగులుతూనుంటాయి. గ్రహాలు అనుకరించి అనుకోండి, తన్నులు కూడా తింటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ పెళ్ళిళ్ళ పేరయ్య ఎలా ఇరుక్కుపోయాడో చూడండి. అయ్యా నమస్కారం. పేరయ్య గారు రండి రండి కూర్చోండి. ఏంటి మధ్య కనిపించట్లేదు? మా బాబాయ్ కూతురికి మంచి సంబంధం చూడమని చెప్పి అన్నాళ్ళైందండి. అదే పనిలో ఉన్నాను, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి వివరాలు దాచిపోతా. అంటే మా పరపతికి సంబంధం అన్నమాట. అబ్బాయికి హైదరాబాద్ పట్టణంలో పెద్ద సినిమా టాకీస్ కూడా ఉంది. అంటే అబ్బాయికి టికెట్లు ఇవ్వటం, ప్రొజెక్ట్ రాన్ చేయటం, ప్రింట్లు తెచ్చుకోవడం ఇవన్నీ వచ్చన్నమాట. అబ్బాయి ఏం మాట్లాడతారని మీరు? టికెట్లు ఇవ్వాల్సిన కర్మ అబ్బాయికి ఏమిటి? నౌకర్లు ఉన్నారు, వర్కర్ ఉన్నారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. అబ్బాయి కారు మీద కాలేజీ అలా చూడటమే. మరి అబ్బాయికి ఇంకా ఆస్తి వివరాలు ఏమున్నాయి? వంద లారీలు. అబ్బా 100 లారీలే? అంటే లారీ డ్రైవింగ్ చేయడం, లోడ్ ఎత్తడం, లోడ్ దించడం ఇవన్నీ వచ్చాడమాట అబ్బాయికి. ఏం మాట్లాడతారండి మీరు? అబ్బాయి లారీ డ్రైవ్ చేయడం ఏంటి? నౌకర్లు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అబ్బాయి కాలు మీద కాలేజీ అలా చూడటమే. ఇంకేమున్నాయి అబ్బాయికి? 10 రైస్ మిల్లులు. అబ్బా అంటే 10 రైస్ మిల్లులన్నింటినీ ఆపరేట్ చేయడం అవన్నీ తెలుసు అన్నమాట. ఏం మాట్లాడతారండి మీరు? నౌకర్లు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. అబ్బాయి కాలు మీద కాలేజీ అలా చూడటమే. నువ్వు చెప్పిన ప్రకారం అమ్మాయితో అబ్బాయి బాగా కాపురం చేస్తాడనమాట. కాపురం చేయవలసిన కర్మ అబ్బాయికి ఏంటండి? నౌకర్లు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అబ్బాయి కాలు మీద కాలేజీ అలా చూడటమే. వారేవా, అది సంగతి చాలా బాగుంది. అసలు పెళ్లి గురించి మాట్లాడితేనండి, పెళ్లి చూపుల ప్రహసనం గురించి చాలా చాలా విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయండి. నీ పెళ్లి చూపులా బాబు? అబ్బే కాదండి, అస్సలు కాదు. కానండి గురుగారు, నా పెళ్లి చూపులు బాగానే అయ్యాయి కదా, అయినా ఎంత భార్యాబాధితనం తెలిస్తే మాత్రం మరీ ఇలా ఇరగొట్టేయాలా గురుగారు? ఇక కమింగ్ టు ద పాయింట్, విషయానికి వస్తారండి, పెళ్లి చూపుల్లో చాలా మంది అబ్బాయిలు తెగ పోజులు కొడుతూ ఉంటారండి. ఆ విషయం అమ్మాయిలకు తెలిసినప్పటికీ నువ్వు కొట్టేది పోజే లేరా అని నవ్వుకుంటూ తలదించుకుంటారండి. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు మెడలు ఉంచుకుని ఉండాలి సుమా అని సింబాలిక్గా వాళ్ళు మెడ తల ఉంచుకుని కూర్చుంటారనమాట. కానండి పెళ్ళైన తర్వాత జరిగే ఆ 3 రోజులు 3 రాత్రులు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కండిషన్లు అన్నీ ఇక అమ్మాయిలే పెడుతుంటారండి, అబ్బాయిలు మాత్రం కండిషన్ లేకుండా అయిపోతారండి. ఇక కొద్దిమంది ప్రబుద్ధులు ఉంటారండి, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినా సరే ఇంటర్లుల్లాగా ఫోజులు కొట్టేస్తూ ఉంటారండి. అప్పులున్నా సరే అద్దెబట్టలు వేసుకుని వచ్చి తెగ ఫోజులు కొట్టేస్తూ ఉంటారండి. అలాంటి ఒక యంగ్ డైనమిక్ రైజింగ్ ప్రబుద్ధుడు పెళ్లి కొడుకుని చూద్దామండి. ఏమండి వీళ్ళలో పెళ్లి కొడుకు ఎవరు అడగండి? అతనే ఉంటాడు, పెళ్లి కొడుకు నువ్వే కదా బాబు. వీడండి వీడు. నమస్కారం అండి. చూడు బాబు, నేను ఆహార వ్యవహారాలు పట్టే చాలా నిక్కచ్చిగా ఉంటాను. చూడు అక్కడ గార్డెన్ లో పనిచేస్తోంది మా అమ్మాయి, దానికి 20 ఏళ్ళు. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి 2 లక్షలు కట్నం ఇద్దామని మేము అనుకుంటున్నాం. అదిగో ఆ వంటగదిలో పనిచేసుకుంటుందే మా 2 అమ్మాయి, దానికి 25 ఏళ్ళు, 4 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నాం. అదిగో అదిగో మెట్లు దిగి పెడుతోందే మా పెద్దమ్మాయి, దానికి 30 ఏళ్ళు, దాన్ని చేసుకునే వాడికి 6 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఈ ముగ్గురులో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరినైనా చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ने
నేను కూడా ఆహార వ్యవహారాల విషయంలో ఇక్కచ్చిగా ఉంటానండి. నాకు 12 లక్షలు అప్పు ఉందండి. అందుకని మీ ముగ్గురు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నానండి.